2018 మాట్లాడితే నిన్నంతా కూడా కొంతమంది అన్నారు, అంటే నిన్నంతా కాదు వరుసగా అందరూ మాట్లాడుకుంటున్న చర్చ ఈ ట్రాప్ అనే పదంతో. ఆనాడు ఈ ఫ్రెండ్షిప్ని కట్ చేసుకోవడానికి వైసీపీని ముందుకు తీసుకొచ్చింది బీజేపీయే. ఇప్పుడు కూడా జనసేనను దూరం చేసుకొని రేపు ఇంకా వైసీపీకి ఇంకాస్త దగ్గరికి వెళ్ళడానికో లేదంటే రాష్ట్రపతి ఎన్నికల్లో అసలు ఈ గేమ్ అంతటికీ కూడా మూల సూత్రధారి బీజేపీయే అన్న ఆరోపణలు ఈరోజు బీజేపీ ఎదుర్కొంటుంది రాష్ట్రంలో. లక్ష్మి గారు, ఇటువంటి అక్యుజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఒక మైండ్ క్లేమ్ లేదా పొలిటికల్ గేమ్ అని నేను అంటాను. ఎందుకు అసలు వైఎస్ఆర్సీపీ బీజేపీ ఎందుకు సింపథెటిక్ గా ఉన్నట్టు లేకపోతే ఎందుకు కలిసి ఉన్నట్టు మాట్లాడుతున్నారు? ఇదంతా ఒక ట్రాప్, దీంట్లో పడిపోతున్నారు తెలుగు మీడియా కావచ్చు, అనలిస్టులు కావచ్చు, లేకపోతే పొలిటికల్ పార్టీస్ కావచ్చు. నిన్న నడ్డా గారి ప్రసంగం విన్నారా మీరు ఎవరన్నా? అంటే ఆయన ప్రసంగంలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎట్లా భారతీయ జనతా పార్టీని మనం స్ట్రెంగ్థన్ చేసుకోవాలి, ఎలా మనం బలపరచుకోవాలి మాట్లాడారు. బట్ మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ పాలన మీద ఎంతో ఆయన స్టడీ చేసి తీసుకొచ్చారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆరోగ్య శ్రీం, అది ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్, అన్ని స్టిక్కరింగులు చేసుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. నిర్మలా సీతారామన్ గారు కూడా మాట్లాడారు, ఇంకా చెప్పాలంటే నడ్డా గారి కంటే కూడా ఎక్కువ సీరియస్ అయ్యారు. కాదు లక్ష్మి గారు, ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి రాజమండ్రిలో అక్కడ ఉత్తరాంధ్రలో ఇప్పటికీ వాటర్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చిన్న అంటే కొన్ని కోట్లతో మీకు ఖర్చు అయిపోతాయి, చాలా హెక్టార్లకు అక్కడ సాగునీటిని ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పటి వరకు అటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మేము రాయలసీమలో ఆల్రెడీ ఒకటి చేసాము. ఈరోజు నడ్డా గారు ఎందుకు చేస్తున్నారు? మా జాతీయ అధ్యక్షుడు అక్కడ రాజమండ్రిలో జల గర్జన అనే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. ఇదే ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలంటే అన్నమయ్య ప్రాజెక్ట్ లాంటి, మీ జిల్లాలోనే అన్నమయ్య ప్రాజెక్ట్ లాంటి కొట్టుకుపోతే బీజేపీ ఏం ఎంక్వైరీ చేసింది? ఒక గ్రీజ్ అయ్యలేక మనం నిర్మించుకున్న ఒక చరిత్ర కలిగిన ఒక నిర్మాణం కొట్టుకుపోతే దాని మీద బీజేపీ ఎంతవరకు సీరియస్ అయింది? ఆ విషయం కూడా ఆయన ప్రస్తావించాలి నిన్న. అది కాదు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినప్పుడు కూడా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ముందుగా అక్కడికి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ నాయకులే, అక్కడ ఎవరైతే నిరాశ్రితులు అయ్యారో నిన్న కూడా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. మీరు ఎందుకు ఇట్లా వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీ కలిసినారు అనేది ఒక మైండ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనము వాడుకుంటున్నారు, బట్ దీని ట్రాప్ లో ఎవరు పడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మేము మరీ క్లియర్ కట్ గా చెప్తున్నాము, మేము జనసేనతో తప్ప ఎవరితో పొత్తులో లేము. మాకు వైఎస్ఆర్సీపీ ప్రజా పాలన వ్యతిరేక చర్యలు మేమే ఎండగడుతున్నాం. మీరు ఏవైనా పాలసీ చూడండి, ముందు అక్కడ పోయి నిలబడేది పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీని. ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ తెచ్చారండి, టీడీపీ వాళ్ళకన్నా ముందు మేము పోయి ఇక్కడ ఆర్డీఓ కార్యాలయాల్ని మున్సిపల్ కార్యాలయాల్ని మేము ముట్టడి చేశాము. అదే విధంగా చెత్త పన్ను విషయంలో కావచ్చు, ఇసుక దొరకనప్పుడు కూడా ఫస్ట్ మేము రోడ్డు మీదకి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ, టీడీపీ కాదు. ప్రతి విషయంలో కావచ్చు, రామతీర్థం విషయంలో కావచ్చు, టెంపుల్స్ మీద అటాక్ జరిగినప్పుడు కావచ్చు, మన నెల్లూరు ఇన్సిడెంట్ లో కావచ్చు, ఈవెన్ తెలుగు భాష ఏదైతే ఉందో దాన్ని కాదని చెప్పి ఇంగ్లీష్ లో పుస్తకాలు అర్చించినప్పుడు కూడా అగేనెస్ట్ కోర్ట్ ఆర్డర్స్ మేమండి ప్రతిపక్షం తరపున నిలబడి పోరాటం చేస్తుంది. మరి ఇట్లా ఇటువంటి మైండ్ గేమ్ ఒకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిసైన్ చేస్తే దాంట్లో పడిపోవడం ఎంతవరకు కరెక్ట్? లక్ష్మి గారు, మేము వెరీ క్లియర్, నిన్న నడ్డా గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు పొత్తుల గురించి కానీ ఇప్పుడు సీఎం అభ్యర్థి గురించి కానీ మాట్లాడుకోవాల్సిన అసలు అవసరం ఏముంది? ఇప్పుడు మనం జనసేనతో ఉన్నాం, జనసేనతో కలిసి ముందుకెళ్తాం, జనసేనతో కలిసి పోరాటం చేస్తాం. మనం దీని గురించి మాట్లాడుకోకుండా వాళ్ళు ఎవరో మైండ్ గేమ్స్ ప్లే చేస్తుంటే దాంట్లో పడిపోయేసి ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని మాట్లాడడం కరెక్ట్ కానే కాదు. వినూషారెడ్డి గారు చెప్పింది అంతే అంటారా మీరే? అంటే ఊహించుకుంటున్నారు కావాలని? నేను వాళ్ళు ఊహించుకుంటారు అనట్లేదు. నడ్డా గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సీఎం అభ్యర్థి గురించి సోమవీరరాజు గారు ఇస్తారు దాంతో మాకు సంబంధం లేదు. యాక్చువల్ గా మేము పొత్తులో ఉన్నది అన్నది అందరికి తెలిసిన విషయం, కానీ ఈ రోజు ఎక్కడ కూడా వైసీపీకి ఎగ్నిస్ట్ గా కూడా ఎక్కడ కూడా బీజేపీ పనిచేయట్లేదు అనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక వాదన. రాజకీయం తెలుసు ఎవడన్నా చెప్తాడు. ఇవాళ మీరు జనసేన చాలా పెద్ద లిస్టే చెప్పారు, ఏ ఏ అంశంలో మేము యుద్ధం చేస్తున్నాము అధికార పార్టీతో ఇక్కడ రాష్ట్రంలో అని. ఏమండి, ఇసి గురించి ఫస్ట్ గొడవ పడింది జనసేన పార్టీ, డొక్కా సీమ సీతమ్మ ఇది పెట్టి భోజనాలు పెట్టి ప్రతి చోట అందరినీ ఆదుకున్నది జనసేన పార్టీ. ఏమండి, విశాఖ ఉక్కు గురించి పోరాటం చేసి జనసేన పార్టీ, ఇవాళ జనసేన పార్టీ రోడ్లు గురించి పోరాటం చేసి జనసేన పార్టీ. వాళ్ళు పందరాలు చేసుకోనండి, మాకేం మాతో కలిసి వాళ్ళు చేయట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారన్నది వాళ్ళకి తెలుసు కదా.
వాడు రికార్డెడ్ గా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే పోరాటం అంటారండి, రోడ్లు ఎక్కిన తర్వాత పోరాటం అంటుంది అండి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? జనసేన పార్టీదండి, లేదా ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదండి? మీకు సంబంధం లేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి ఏం సంబంధం లేదా? ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రం ఎలా ముందుకెళ్తుందండి? ఏ రకంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వగలం మనం? ఇవాళ ఈ వైసీపీ పార్టీ అడగట్లేదు కాబట్టే కదా, మీరు ఏం మన అడగట్లేనప్పుడు ఎవరుంటే మనకేంటనే ధోరణిలో వెళ్తా ఉంది. ఇక్కడ ఎక్కడైనా ఎండగడుతున్నారు మీరు? ఎన్ని దేవాలయాలు మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పార్టీ అని చెప్పి కూడా ఎన్ని చోట్ల మనం ఎన్ని దేవాలయాలు పడగొట్టినప్పుడు కూడా ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. మీరు హిందూ ధర్మాన్ని కాపాడుతామని మీరు ఓ పక్కన కొన్ని చోట్ల చెప్తా ఉన్నారు, అది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీతో ఉన్నారని ఆయన ఏం చెప్పారు? ఎప్పుడో సభలో రోడ్డు మ్యాప్ ఇవ్వాల్సిన అవసరం మీ మీద ఉందని చెప్పారు. మీరు ముందు ఏం చెప్పారు? సోమవీరాజు గారు మా సీఎం అభ్యర్థి అన్నారు. లడ్డా గారు నేను ఏం చెప్పారు? అసలు సీఎం అభ్యర్థుల గురించి దాని గురించి మాట్లాడుతున్నారు. మేమేం చెప్పామో క్లారిటీ ఎవరికి లేదు, మాకు లేదా మీకు లేదా? కాబట్టి అది మనం మాట్లాడుకుంటున్నాం పొత్తు ఉన్నది అన్నది రెండు పార్టీలు పెద్ద. కానీ అడిచేసి సో పవన్ కళ్యాణ్ గారు ఏమో బీజేపీ రూట్ మ్యాప్ కోసం చూస్తున్నారు, కానీ బీజేపీ ఏమో తన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంది శ్రీనివాస్ గారు. ఎస్, అది ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం నేనే చెప్తాను, అడ్డా గారు చెప్పడం మేము కూడా చెప్తున్నాం. ఇవాళ అవునన్నా కాదనుకున్నా, మేము ఆల్రెడీ రూట్ మ్యాప్ మా పని మేము చేస్తా ఉన్నాం అండి. గ్రౌండ్ లెవెల్ లో మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటా ఉన్నాం. వాళ్ళు రూట్ మ్యాప్ ఇవ్వకపోయినా ఎలక్షన్లో పోటీ చేయడమే మానే మేము. బీజేపీ పార్టీ దయదక్షిణలతో పోటీ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. వాళ్ళు కావాలనుకుంటే ముందుకు వెళ్తాం సార్. ఎవరైనా నాట్ ఓన్లీ బీజేపీ, ఒక ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కానీ సిపిఐ సిపిఎంఎల్ కానీ ఎవరైనా మేము బతిపోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం ఏ రకంగా పోతా ఉంది? అభివృద్ధి చెందట్లేదు, నాశనం అయిపోతా ఉంది. ఒక యువతకు ఉద్యోగం లేదు, ప్రత్యేక హోదా లేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేశారు. ఏ మొగబెట్టుకుని మనం ఎలక్షన్ కి వెళ్తాము? ఏమి చేయకుండా ఏ రకంగా మనం రూట్ మ్యాప్ ఇస్తే మాత్రం మాకు ఎలా ఎవరు ఓట్లు వేస్తారు? వాళ్ళు కూడా ఆలోచించాలా? ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదో న్యాయం చేస్తూ మనం కాదా పోవాలి ఎలక్షన్ కి? ఎక్కడ మనం చేస్తా ఉన్నాం? లేదు, వైసీపీ అది అడగట్లేదు. కాబట్టి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇంతకుముందు నా ముందు శ్రీరామ్ గారు మాట్లాడారు, వైసీపీ ఉన్నా జనసేన ఉన్నా అని వాళ్ళకి పెద్ద తేడా లేదు. వాళ్ళకి దేశం ముఖ్యం, దేశం యొక్క భద్రత ముఖ్యం, దేశంలో చాలా బిల్లులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యాంగిల్ ఆలోచించి బీజేపీ కరెక్ట్ గా ఆలోచించి ఉండొచ్చు. దాని గురించి మన రాష్ట్రం కంటే కూడా దేశం ముఖ్యం కాబట్టి మోడీ గారి ఆలోచన వేరే ఉండొచ్చు, ఆయన విమర్శించట్లేదు. కానీ ఇక్కడ నలిగిపోతున్నారు, జనసేన పార్టీ నలుగుతూ ఉంది. ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చే మనం బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తానని, ఏళ్ళతో కాదని టీడీపీలోకి వెళ్ళాక టీడీపీతో కలిసి పోటీ చేయలేక లేకపోతే సొంతంగా చేయాలా లేకపోతే చేస్తారంటే పొద్దున్న బీజేపీ ఆంక్షలు పెడుతుంది అని చెప్పి ఆలోచనతో మరి ముందే సోమవీరాజు గారు ఏం చెప్పారమ్మా అది చెప్పండి. నడ్డా గారు నిన్న చెప్పారు, సోమవీరాజు గారు ఏం చెప్పారు? మా రెండు పార్టీల యొక్క సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణే, మేము ఆయన్ని సపోర్ట్ చేస్తామని చెప్పారు. మరి నిన్న మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడద్దు, ఎవరు క్యాండిడేట్ లేరు ఎందుకు మా ఎవరు? మేము మాట్లాడలేదే, మేము ఆ మాట కట్టుబడి ఉన్నాం. బీజేపీ చెప్తుంది ఏమో చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా లేదు, గ్రౌండ్ లెవెల్ లో కూడా కార్యకర్తలు ఎవరు కలుపుకోవట్లేదు. ఏ కార్యకర్తలను హింస పెట్టినప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. నిన్న చూడండి, అమలాపురం ఇష్యూలో జనసేన పార్టీకి ఏమి సంబంధం లేదని తేట తెల్లవైంది. అయినప్పుడు కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ మాతో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ మా కార్యకర్తలు ఏమైనా కాపాడిందండి? సెంట్రల్ లో వాళ్ళు ఉన్నారు, కనీసం ఫోన్ చేసి ఇక్కడ హోమ్ మినిస్టర్ కి ఇది తప్పు ఇలా చేస్తున్నారు అది మాకు సంబంధం లేదనే దాన్ని కూడా ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు. మరి ఇంకా మేము కలిసి ఉన్నట్టు అనేది మీరు అన్నారు కాబట్టి ఈ టాపిక్ అమలాపురం విషయంలో ఇంటెలిజెన్స్ ముందుగా హెచ్చరికలు ఇచ్చింది అన్న విషయాన్ని కూడా బీజేపీ కనీసం మీకు సపోర్ట్ గా ఇవ్వలేకపోయిన పరిస్థితి ఉంది. అవునండి, అదే చెప్తున్నాం మేము, మాకు ఏం ఒరిగింది లేదు కదా. ఇప్పుడు అందుకే శ్రీనివాస్ గారు పెట్టినప్పుడు కానీ బీజేపీ పార్టీ మమ్మల్ని ఏం ఆదుకోలేదు కదా. ఇప్పుడు ఈ రోజు అని మీరు నేను ఒక అర్ధ గంట డిస్కస్ చేసినట్టున్నాము. మా నంద్యాల అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు ఇదే విధంగా మన శ్రీశైలంలో గొడవలు జరిగినప్పుడు, మనకు ఆత్మకూరులో కూడా ఒక ఇల్లీగల్ ప్రార్థన మందిరం నిర్మాణం విషయంలో జైలుకి వెళ్ళడం, అంటే ఆయన మీద దాడి జరగడం, ఆయన ప్రాణాలకు హాని కలిగేంత సమయం కూడా మనందరం డిస్కస్ చేసాము. 3000 మంది అటాక్ చేయడం పోలీస్ స్టేషన్,
అంటే ఇక్కడ మేము మేము రాష్ట్ర మాది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, కేంద్రంలో ఉందని చెప్పి ప్రతిసారి హోమ్ మినిస్టర్ గారు మా సొంత నాయకుడిని చంపడానికి వేసి అప్పజెప్పండి అంటే కూడా ఆ టైంలో ఇంటర్వ్యూన్ కాలేదు. అది మీరు నేను చాలాసేపు డిస్కస్ చేసాం, అందరికీ తెలుసు. బట్ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదండి, ఎందుకంటే మేము కేంద్రంలో ఉన్నాము, ప్రతి ఒక్కటి ఇక్కడ ఏం జరిగినా మా వాళ్ళకి జరిగినా కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక జ్యుడిషియరీ ఉంటుంది అనే విధానంతో భారతీయ జనతా పార్టీ వెళ్తుంది తప్ప ఎప్పుడు ఓవర్లాప్ చేసి ఓవర్కమ్ చేసి వెళ్ళదు. ఇక్కడ ఇక్కడ వీళ్ళని వీళ్ళని ఏదో కాపాడడానికి కాకపోయినా లక్ష్మి గారు మా బుడ్డా గారి మీద మేము చంపేస్తామని అటాక్ చేసినప్పుడు కూడా హోంమంత్రి గారు ఫోన్ చేయలేదు. శ్రీనివాస్ గారు మీరు ఎట్లా అంటున్నారంటే కేంద్ర హోంమంత్రి ఫోన్ చేసేది కదా అన్నారు. మనది ఒక ఫెడరల్ స్ట్రక్చర్ అండి, స్టేట్ సబ్జెక్ట్ అండి. మోహన్ భగవత్ గారు కూడా మాట్లాడలేదండి. అదేదండి మీరు ఇటువంటి పద్ధతులు భారతీయ జనతా పార్టీ అవలంబించదండి. ఫెడరల్ స్ట్రక్చర్ ఫోన్ చేయలేదండి. చెప్పండి చెప్పండి శ్రీరామ్ గారు చెప్పండి. నాకు ఏం లేదు, వేరే ఛానల్ ఉంది, మళ్ళీ మిత్రులు మాట్లాడతారు. నాకు ఏం లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు. ఈ ప్రాక్టికాలిటీ అనేది మొత్తం జనసేన వర్గాలు అన్నింటిలోనూ వస్తే కనుక సమస్య పరిష్కారం అయిపోద్ది. ఏదో భారతీయ జనతా పార్టీ మన వెనకాల ఉంటుంది, లేకపోతే మన ఏదో ఒక చేస్తుంది, రేపు పొద్దున మనని ముఖ్యమంత్రికి అనౌన్స్ చేస్తుంది, ఈ భ్రమలు వదిలేసేయండి. కానీ ఎవరైతే పవన్ కళ్యాణ్ ని యాక్సెప్ట్ చేస్తారో ముఖ్యమంత్రిగా, వాళ్ళతోనే కలిసి వెళ్తాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు ముందుకు వెళ్ళిపోండి. ఎలక్షన్ ముందే, అది కూడా ఎలక్షన్ ముందే, మీరు ఎవరైతే మా నాయకుడిని ఈ రోజు అవసరం, మా నాయకుడు అవసరం ఉంది, రెండు సార్లు వాళ్ళని చూసారు వీళ్ళని చూసారు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూసారు. ఈసారి మా నాయకుడిని చూడటం అనేది మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కట్టుబడి మా నాయకుడిని ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ముందే ప్రకటిస్తారో వాళ్ళతోనే కలిసి మేము వెళ్తాం అన్న ఒక స్టేట్మెంట్ మీరు ఇచ్చి ఆ విధంగా ముందుకెళ్తే కనుక ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఎవరిని మీరు కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్ గా చెప్పారు. మిమ్మల్ని ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు, మీకు సహాయం చేయట్లేదు, అది ఏ పార్టీ అన్నా కానివ్వండి. అలాగే మీరు కూడా ఏ పార్టీ మీద ఆధారపడకండి, మీ పార్టీగా మీరు ముందుకెళ్ళిపోండి. ఇది కనుక ఈ క్లారిటీ కనుక జనసేన వర్గాలకు వస్తే కనుక ఏ ఇబ్బంది ఉండదు. మీకు జాయినింగ్స్ కానీ ఇతరత్ర అన్ని మిగతా పార్టీలకు ఎలా జరుగుతున్నాయి, మీకు కూడా అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. మీరు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ ఆ ఏదైతే చెప్తుందో అని వింటూ అది దాని ముందుకెళ్తాం అంటున్నారో అక్కడ అందరూ ఆగిపోతున్నారు. అది ఎప్పుడైతే ఆ స్టెప్ ని మీరు దాటిపోతారో మీతో పాటు అందరూ కలిసి రావడానికి ఎవరైతే మిగతా వర్గాల్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి వస్తారు. భారతీయ జనతా పార్టీ విషయం తీసుకుంటే సరే, కొన్ని విషయాల్లో పార్టీ అందరికన్నా ముందు చేసింది, ఇసుక విషయంలో ఖచ్చితంగా అందరికన్నా ముందు చేసింది. బట్ ఏదో కొన్ని సిబిఐకి కేసులు ఇస్తామని వీళ్ళే డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఇప్పటిదాకా సిబిఐ రెస్పాండ్ అవలా గారు అన్నట్టుగా కనీసం దేవాలయాల విషయంలో కూడా బీజేపీ ఇనిషియేటివ్ తీసుకునే దేవాలయాల విషయంలో కూడా ఇప్పుడు తీసుకోలేదు. రైట్, రాముడి తలకాయ తీసినప్పుడు కూడా, రాముడి తలకాయ తీసినప్పుడు కింది స్థాయి వాళ్ళు వెళ్ళినా కూడా కింది స్థాయి, అందుకే చెప్తున్నా, అందుకనే చెప్తున్నా, కింది స్థాయి వాళ్ళు కొంతమంది వెళ్ళినా కూడా సోమవీర్రాజు గారు 5 రోజులు 6 రోజులు వెళ్ళారు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం అయింది, అన్ని పార్టీలు వెళ్ళపోయి వెళ్ళటం అయితే మాలాటాలు వెళ్ళటం అయిపోయింది, అన్ని అయిపోయినాయి. కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు 2 సార్లు వెళ్ళారు, ఒకసారి వెళ్ళారు పాపం కళ్ళు తిరిగేదో పడిపోయారు, మళ్ళీ ఇంకోసారి వెళ్ళారు, 2 సార్లు వెళ్ళారు. అంతే తప్ప అందరికన్నా ఆఖరికి వెళ్ళింది సోమవీర్రాజు గారు రాముడి తలకాయ తీసే సందర్భంలో. ఈ విషయాన్ని వినుషారెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో మీరు రెస్పాండ్ అవుతున్నారు, కొన్ని సందర్భాలు రెస్పాండ్ అవట్లా. యాక్చువల్ గా ఈ హిందూస్ల మీద మీరు ఏదైతే చెప్తూ ఉంటారో వాటి మీద లేట్గా రెస్పాండ్ అయ్యారు. ఈ సందర్భంలో సోమవీర్రాజు గారు 2-3 సార్లు అలాగే చేశారు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను జనసేనకి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒకటే, మీరు మీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళతోనే మేము వెళ్తాము అన్న ఒక్కటే మాట మీద మీరు వెళ్తే కనుక మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు మేము వేరే వాళ్ళ మీద ఆధారపడ్డామని చెప్పినంత సేపు కూడా మీకు ఇలాంటి కన్ఫ్యూజన్ నడుస్తుంది. అన్ని పార్టీల్లోనూ మీతో కలవాలనుకున్న పార్టీలతో కూడా ఇదే కన్ఫ్యూజన్ నడుస్తుంది. మీరు భారతీయ జనతా పార్టీ రోడ్డు మ్యాప్ అన్నంత సేపు, సో ఇది దాటిన తర్వాత ఈ స్టెప్ దాటితే మీరు మీకే ఇబ్బందులు ఉండవు, ఇది నేను చెప్పదలుచుకుంది. రైట్ శ్రీరామ్ గారు, ఇక ఆప్షన్ కూడా మరి జనసేన మార్చుకోవాల్సి వస్తుందేమో ఆప్షన్లు కూడా, అంటే బీజేపీ ఇలా 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 చేస్తే కనుక.